శ్రీరాముణ్ణి రక్షించటం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన బైనం రామాయణంలోనే కనిపిస్తోంది ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది మైరావన వృత్తాంతం రామాయణంలో రావణుడు సీతను అపహరించటం సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసి కొట్టడం తెలిసిందే సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంక్రామం మొదలవుతుంది రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పలచబడిపోవటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలు పడిపోతాడు వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావనుని సాయం కోరుతాడు మైరావణుడు నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా అందరి కళ్ళు కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావనుడు హనుమంతుని పయనం రామలక్ష్మణులను వెతుక్కుంటూ కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు అక్కడ మైరావనుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవరో కారని తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించటం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతోంది మైరావణుని సంహారం మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తోంది అందుకోసం తూర్పు పశ్చిమము ఉత్తరము దక్షిణము ఉర్ధ్వముఖం ఇలా ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఐదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం శూలం గద వంటి వివిధ ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు అతనే పంచముఖాంజనేయుడు పంచముఖాల ప్రాశస్త్యం ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం ఐదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగుడను సాధిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు అలాంటి ఐదు సంఖ్య గురించి చెప్పేదేముంది స్వామివారి పంచముఖాలలో ఒక్కో మోముది ఒక్కో రూపం తూర్పున ఆంజనేయుని రూపం దక్షిణాన నారసింహుని అవతారం పశ్చిమాన గరుడ ప్రకాశం ఉత్తరాన వరాహవతారం ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ అలాగే ఆ ఐదు ముఖాలు తన భక్తులను ఐదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి నారసింహముఖం విజయాన్ని గరుడ రూపం దీర్ఘాయుష్ని వరాహము అష్టైశ్వర్యాలని హయగ్రీవుడు జ్ఞానాన్ని ఆంజనేయ రూపం సిద్ధిని కలిగజేస్తాయి ఇంతటి శక్తివంతమైన అవతారం కాబట్టి స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు